లీక్స్ లీక్స్ అదే అందుకే చాలా వైశాలి, నీ జర్నీలో నీకు ఎవరన్నా నువ్వు ఎప్పుడన్నా నేను యాక్టర్ అవుతా అంటే సర్లే అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా మంది. ఈవెన్ షార్ట్ ఫిలిం చేసిన తర్వాత కూడా నువ్వే షార్ట్ ఫిలిమ్స్ ఒక రెండు మూడు చేసి ఒక అలా సీరియల్స్ చేసాక కూడా నువ్వేంటి, నువ్వు హీరోయిన్ అలాంటివి చాలా, అసలు యాక్టర్గా కూడా నువ్వు వనికిరావు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఒక కొంచెం స్టేజ్ తర్వాత ఒక సినిమాలో కూడా నన్ను హీరోయిన్గా అనుకున్నారు. అది ఒక కొత్త ప్రొడక్షన్. తర్వాత రేపు షూటింగ్ అనగా నన్ను తీసేసి దే వాంటెడ్ ఎ నోన్ ఆర్టిస్ట్. సో అది నాకు ఇప్పటికీ ఐ ఫీల్ చాలా ఎమోషన్, ఎందుకంటే రేపు షూటింగ్ అనగా నేను చాలా నాలుగు ట్రావెల్ చేసి నేను ఓకే హీరోయిన్ అవుతాను రేపు ఫస్ట్ సినిమా నాది అన్నీ అన్న తర్వాత నేను లేను అన్న తర్వాత, ఎందుకంటే అప్పుడు నేను చాలా ఇంట్లో ఒప్పుకోలే, అంటే ఏంటి సినిమాలు నువ్వు వద్దు వద్దు అని అన్నారు. వాళ్ళతో ఫైట్ చేసి నేను ఒక 6-8 మంత్స్ ఆ సినిమా కోసమే ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సడన్గా అలా అనేసరికి నేను తీసుకోలేకపోయింది. ఒక స్టేజ్ తర్వాత వాళ్ళే నాకు వచ్చి ఒక సెల్ఫీ ఇస్తారా, ఒకసారి ఫోన్ చేస్తా, అది నాకు అమ్మ ఓకే అట్లీస్ట్ కొంచెమైనా ఇప్పుడు ఇంకా సాధించాలి అనే దానికి కొంచెం ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. నైస్. డెఫినెట్లీ నువ్వు ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే చేసావో ఇట్లా నిన్ను నమ్మని వాళ్ళకి ఇది ఒక మంచి ఆన్సర్. మంచి అంటే వాళ్ళు అలా చేయడం కూడా నాకు ప్లస్ ఏమో, దానివల్ల నేను ఇంకా ఎందుకు ఇలాగే ఉన్నానేమో, నేను ఇంకా రెడీ కాదేమో, నేను రెడీ చేసుకోలేమో అనే ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యాను. మీకు నీ ఫ్యామిలీలో నీ సపోర్ట్ సిస్టమ్ ఎవరు, ఏంటి, ఎలా ఉంటుంది సపోర్ట్? నువ్వు చెప్పావా ఇంట్లో ఎప్పుడు చెప్పావు నువ్వు యాక్టర్ అవుతావు అని? ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసేటప్పుడైతే సరదాగా చెప్పకుండా వెళ్ళి చేసి వచ్చాను. తర్వాత ఓకే చెయ్యొచ్చు, ఇంట్లో మమ్మీ అక్క ఫాదర్ చనిపోయారు మా 6-7 ఇయర్స్ అవుతుంది. డాడీ చనిపోయిన గ్యాప్లో నేను ఇలా అంటే నాకు జాబ్, నేను జాబ్ చేసేదాన్ని గ్యాప్లో, లేదు ఇక్కడ హైదరాబాద్. నేను కూడా బీటెక్ డిస్కంటిన్యూ చేశా. అవునా? బీటెక్ డిస్కంటిన్యూ చేశావా? అంటే ఎవరిని? అందరూ బీటెక్ నేను ఫినిష్ చేశా, కానీ నన్ను నమ్మలేదు ఎవడు వీడు ఫినిష్ చేస్తాడు అనుకుంటే నేను ఫినిష్ చేశా. నువ్వేం చదివావు? నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఎంఎస్సీ కెమిస్ట్రీ? ఎంఎస్సీ ఎంఎస్సీలో హిస్టరీ ఉంటుంది? ఉంటుంది ఉంటుంది. అలా ఆ డిస్కంటిన్యూ గ్యాప్లో ఆ షార్ట్ ఫిలిమ్స్ చేసిన తర్వాత ఇంట్లో మమ్మీ వాళ్ళు సపోర్టే, కానీ చుట్టూ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు సపోర్ట్ కాదు. అలా పంపిస్తున్నావు ఇండస్ట్రీకి అది ఇది అని, కానీ అలా దాటుకుంటూ. బట్ మీ మమ్మీ నీకు మంచి సపోర్ట్? మీకు సిస్టర్స్? బ్రదర్స్? అక్క చెల్లి. అక్క చెల్లి వాళ్ళ సపోర్ట్ కూడా? ఇద్దరు సపోర్ట్. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇద్దరు వర్కింగ్. ఇద్దరు వర్కింగ్. దే ఆర్ బోత్ మ్యారీడ్ ఆర్? చెల్లికి రీసెంట్లీ మ్యారీడ్. అక్క? అక్కకి మ్యారేజ్. ఎక్కువ మ్యారేజ్. సో నువ్వే నెక్స్ట్. నీకు టైం పడుతుంది ఎట్లయినా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ సినిమా తర్వాత యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ అ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్.